మునుగోడు రైతు వేదిక నుంచి రాజ్యాధికారంలో వికలాంగుల వాటా తేల్చేంత వరకు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్ది రాజేష్ అన్నారు. మునుగోడులో ఏర్పాటు చేసిన సంఘం నల్గొండ జిల్లా నూతన అధ్యక్షుడు మత్స్యగిరి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్ది రాజేష్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, నల్గొండలో బీసీల కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేస్తానన్న మంత్రి వెంకట్రెడ్డి వికలాంగుల కోసం హోనగిరి ఎంపీ టికెట్ను త్యాగం చేసేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మత్స్యగిరి గారికి, అదేవిధంగా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరు కూడా పేరు పేరిన మండల నాయకులు అందరూ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన మరి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మరి నూతన ప్రభుత్వం ఏర్పడిందో, నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ భారత వికలాంగుల పరిరక్షణ సమితి మరి ఆధ్వర్యంలో ఈ మునుగోడు రైతు వేదిక నుంచి మరి రాజ్యాంగంలో వికలాంగుల వాటా తెచ్చేంత వరకు కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ మునుగోడు కేంద్రంగా మేము స్పష్టం చేస్తున్నాం. 76 ఏళ్ల నుంచి కూడా అర్చమైన గురే అవమానాలు ఎదుర్కొంటూ వికలాంగ సమాజం సమస్యలతో అల్లాడిపోతున్నది. చట్టసభలలో వికలాంగ ఓట్లతో గద్దెనెక్కినటువంటి రాజకీయ నాయకులు మరి వికలాంగ సమస్యల గురించి చట్టసభలలో మాట్లాడలేదు. కాబట్టి వికలాంగ సమాజం విద్య ఉద్యోగ రంగాలలో ఏ విధంగానైతే వికలాంగ సమాజానికి నిర్వహిస్తుందో చట్టసభలలో కూడా దమాషా ప్రకారం రాజకీయ నిర్వహిస్తూ కల్పించాలని చెప్పేసి మరి అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాల్లో కూడా వికలాంగుల జాతర చైతన్యం చేసేటటువంటి క్రమంలోనే ఈ మునుగోడు గడ్డ మీద, ఈ మునుగోడు రైతు వేదిక మీద ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, రాజ్యాంగంలో వికలాంగ వాటా తెలిసేంత వరకు కూడా రాజీ లేని పోరాటం కొనసాగిద్దాం. నిజంగా ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వికలాంగ సమాజం మీద చిత్తశుద్ధి ఉంటే ఏళ్ల తరబడి అంచువేత గురై అవమానాలు ఎదుర్కొంటూ దుర్భరమైనటువంటి జీవితాలు పెడుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వికలాంగుల జాతి పక్షాన, వికలాంగుల సమస్యల పక్షాన ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు పెట్టి 2 రోజుల పాటు చర్చ జరపాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రివర్యులు ఏం చెప్పిందంటే, గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రి గారు ఏం చెప్పిందంటే, నల్గొండలో బీసీలకు ఖచ్చితంగా పోటీ చేస్తానంటే నా సీట్ను కూడా త్యాగం చేస్తున్నా, ఎమ్మెల్యే సీట్ను కూడా బీసీ సోదరుల కోసం త్యాగం చేస్తానని చెప్పేసి మరి గౌరవ మంత్రి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిండు. మంత్రి గారి నిర్ణయాన్ని 100% భారత వికలాంగుల పరిరక్షణ సమితి స్వాగతిస్తుంది. కానీ గౌరవ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారికి మేము ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం, బీసీ కోసం ఎమ్మెల్యే సీట్ త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి ఒక మహానుభావుడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మంత్రి పదవి వదులుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడైనటువంటి మిమ్మల్ని మీరు ఏం కోరుతున్నామంటే, 76 ఏళ్ల నుంచి కూడా అంచువేత గురై అవమానాలు ఎదుర్కొని దుర్భర జీవితాలు పెడుతున్నటువంటి మా వికలాంగ సమాజానికి కూడా ఏదైతే మీరు మొన్నటి దాకా ప్రాతినిధ్యం వహించినటువంటి భువనగిరి పార్లమెంట్ స్థానం ఉందో మా వికలాంగుల కోసం త్యాగం చేసేది కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అంచువేత గురైన సకలాంగుల పాలనలో మా సంక్షేమం కుట్టుబడింది, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి అవరోధాలు ఎదుర్కొన్నాం. కాబట్టి మరి 76 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా కోసం ఎంపీ టికెట్ కూడా త్యాగం చేసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వికలాంగుల ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పేసి వెంకటరెడ్డి గారికి ఈ మునుగోడు కేంద్రంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మునుగోడు నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న మా రాజగోపాలరెడ్డి గారు కూడా, గౌరవ శాసనసభ్యులు రాజగోపాలరెడ్డి గారు కూడా తెలుస్తూ, ఈ మునుగోడు ప్రాంతంలో అనేక మంది మా వికలాంగులు గౌరవ సమస్యలతో అల్లాడిపోయినారు గతంలో. మరి అల్లాడిపోయినటువంటి ఆ కుటుంబాల సమస్యల గురించి కూడా ఎవరు కూడా మాట్లాడలే, పోలీసు సమస్యల గురించి పోలీసు బాధితులు ఉద్యమం చేశారు, ఇలా వికలాంగ సమస్యల గురించి వికలాంగులు ఉద్యమం చేస్తున్నా కానీ మా సమస్యల మీద చట్టసభలో మీరు మాట్లాడలేదు. కాబట్టి రాజ్యాంగంలో పంచాయతీ మొదలుపెట్టి పార్లమెంట్ వరకు కూడా రాజకీయ నిర్వహణ కల్పించమని చెప్పేసి మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ప్రజల పక్షపాతిగా, ప్రజల నాయకుడిగా అసెంబ్లీలో మా గొంతుకు వినిపించండి. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఏం డిమాండ్ చేస్తుందంటే, పంచాయతీ మొదలుపెట్టే పార్లమెంట్ వరకు కూడా మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళండి. ఏళ్ల తరబడి అంచువేత గురైన సామాజిక వర్గ వికలాంగుల సామాజిక వర్గం హక్కులు లేక, ఆత్మ గౌరవం రాక, రాజ్యాధికారానికి దూరమై వాళ్ళ సమస్యల చట్టసభలలో చర్చకు రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు తీసుకుపోవాలని చెప్పేసి ఈ మునుగోడు గడ్డ నుంచి గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు మిత్రులారా, వికలాంగుల సమాజం ఎదుర్కొన్న సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేసినట్టే, ముఖ్యమంత్రి గారు
కాగానే మా వికలాంగ సోదరుకి ఉద్యోగం ఇచ్చి వికలాంగ పక్షపాతిగా నిలబడ్డాడు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ పాఠశాల మెట్లెక్కలేనటువంటి మా వికలాంగ సోదరులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి పాఠశాల మెట్లెక్కలేనటువంటి మా వికలాంగ సోదరులు పీజీలు పిహెచ్డీలు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ లేక మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి పీజీలు పిహెచ్డీలు చేసి అలా రోడ్ల మీద తిరగాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. కాబట్టి మరి నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైన దృష్టి దారితి తెలంగాణ రాష్ట్రంలో వెంటనే వికలాంగ బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగ ప్రొడక్షన్ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటు సమాజంలో అట్టడుకున్న వర్గం వికలాంగుల వర్గం సమాజంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా 30 లక్షల మంది వికలాంగుల సమాజం దుర్భరమైనటువంటి జీవితాలు పెడుతున్నది. ఏం కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అభయ హస్తం అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలోనే మీరు చెప్పినటువంటి అంశాన్ని అమలు చేయమంటున్నాం. ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులందరికీ విద్యుత్ రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాన్ని మీరే ఎలా పెట్టారు. మేము ఏం కోరుతున్నాం అంటే ఇప్పటికే సకలాంగుల కంటే కూడా మరి సకలాంగుల సంక్షేమం కోసం ఆలోచించి సకలాంగుల మహిళలకు ఇలా ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. కానీ మా వికలాంగుల సమాజం ఏం అన్యాయం చేసింది? ఇలా సకలాంగుల సంక్షేమం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి ఏళ్ల తరబడి అంచువేత గురే అవమానాలు ఎదుర్కొని మరి వచ్చినటువంటి పిచ్చిన చాలీచారంగా దుర్భర జీవితాలు పెడుతున్నటువంటి వికలాంగుల సమాజానికి ఎందుకు మరి ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదు? ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి వికలాంగుల సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగ ప్రొటెక్షన్ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల్లో భాగంగానే మహిళలకు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామన్నారు. మా వికలాంగుల మహిళలు అక్కడ పక్షపాతిగా మేము అడుగుతున్నాం. ఏం కోరుతున్నాం అంటే వికలాంగుల మహిళల కుటుంబానికి ఉచిత గ్యాస్ కూడా పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఆ విధంగా మా సంక్షేమానికి పాటుపడాలని చెప్పేసి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు వికలాంగుల సమాజం అనేకమైన సమస్యలతో అలాడిపోతుంది. ఇవాళ వచ్చేటటువంటి పిక్షను ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో 4000 పదాలు మాజీ ముఖ్యమంత్రి గారు మరి మీరు 6000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది, మీరు అన్ని అంశాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇప్పటికే 2 అంశాలు అమలు చేశారు. కానీ అక్కడ నుండి దుబ్బర జీవితాలు పెడుతూ బతుకు జీవుడాట కారణం నిలదీస్తున్న మా వికలాంగుల పిక్షను 6000 ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఈ డిసెంబర్ నెలలో 6000 పిక్షన్ ఇస్తే మీరు వికలాంగుల పక్షపాతం అవుతారు. ఎందుకంటే అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం కూడా డిసెంబర్ 3 ఉంది. మరి ఆ 3 కూడా ఎన్నికల విజయంగా వచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రి కూడా వికలాంగుల దినోత్సవం అదే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నికారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏం చెప్తున్నారంటే మీరు చెప్పినటువంటి అంశమే, మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమే వికలాంగుల పిక్షన్ ఆర్మీలో తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగులతో ప్రకటిస్తుంది తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ మునుగోడు ఘటనించి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఏం కోరుతున్నాయా, వికలాంగుల సంక్షేమ శాఖ మరి గతంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో మా దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా భక్తులు బాగుపడతాయని చెప్పేసి ఆనాడు వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటే ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక శాఖకు ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను తీసుకుపోయి ముఖ్యమంత్రికి ఉన్న కేసీఆర్ గారు ఆ రోజు ముందు బుద్ధితో వికలాంగుల సంక్షేమ శాఖను తీసుకుపోయి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపిండు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి వెంటనే ప్రత్యేక శాఖగా కొనసాగించాలి. ఆ ప్రత్యేక శాఖకు సంబంధించి ప్రత్యేక అధికారులు వికలాంగులకి అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా భారత వికలాంగులతో ప్రకటిస్తుంది తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మీరు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇలా ఏ మనిషి వర్గాలన్నా కూడు కూడనే ఉండాలి. ఇలా రాష్ట్రంలో వికలాంగ సమాజం ఇల్లు లేక కనీసం వివాహాలు కూడా కాకుండా అనేక మంది మా వికలాంగ సోదరులు మరి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగులతో ప్రకటిస్తుంది ఈ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన ఈ ముంగోడు ఘటనించి వెంటనే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆధార పిక్షన్ వచ్చే వికలాంగులందరూ కూడా గత ముఖ్యమంత్రి ఇళ్ళ 5% రిజర్వేషన్ అన్నాడు. 5% రిజర్వేషన్ ఇస్తే ఇలా ఏ గ్రామానికి పోయినా 100 మంది వికలాంగులు ఉన్నారు. మీరు 5% రిజర్వేషన్ ఇస్తే 5 రోజులు ఎత్తుకుంటారు. కాబట్టి గత ముఖ్యమంత్రి భిన్నంగా గౌరవ నూతన ముఖ్యమంత్రి గారు మరి వికలాంగులు 5% రిజర్వేషన్ కాదు 100% ఇళ్ల నిర్మాణంలో వికలాంగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి మరి ఆధార పిక్షన్ పొందుతున్నటువంటి ప్రతి ఒక్క వికలాంగులు కూడా మరి ఇల్లు కట్టించేటటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్న ఈ మునుగోడు వేదిక నుంచి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మనవడు కోరుతున్నాం. ఏం కోరుతున్నాం అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే మా వికలాంగుల సంక్షేమానికి సంబంధించి ఎవరైతే మా నడవలేని వికలాంగుల సోదరులు ఉన్నారో వాళ్ళకి త్రీ వీలర్ వెహికల్ బ్యాక్లో వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ ఆనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే షరతులు పెట్టింది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఏం షరతులు పెట్టిందంటే ఎడ్యుకేషన్ ఉండాలి, చదువుకుంటేనే ఇస్తాం, చదువుకు చేస్తేనే ఇస్తామని అంటున్నారు. అలా అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతో సంబంధం లేకుండా ఆడుతున్నటువంటి ప్రతి ఒక్క వికలాంగు కూడా మరి 3 వీలర్ వెహికల్ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కేసీఆర్ చెప్పిండు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు.
Thank you.
మరియు మహిళా అధ్యక్షురాలు సుమతి గారికి మరియు లోకల్లో ఉన్నటువంటి ముందుగోడు నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ఈ ఇంతగా దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కలగొండ పక్కన పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much. Jai Vikalang. Jai Vikalang.